హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డిబిటి అంటారండి దీన్ని. గవర్నమెంట్ నుంచి మనకి ఎన్నో రకాల సబ్సిడీ బెనిఫిట్స్ వస్తాయి, అవి డైరెక్ట్గా బెనిఫిషరీకి క్యాష్ ఇవ్వకుండా త్రూ వాళ్ళ అకౌంట్స్ ద్వారా పంపేదాన్ని డిబిటి అంటారు. ఇవి ఎందుకు అవసరమవుతుందంటే ప్రివెంటింగ్ ఫ్రాడ్స్, తర్వాత క్యాష్ అనేదాన్ని అసలు తీసేయడము, మిడిల్ మ్యాన్ ఉండేటప్పటికీ వాళ్ళు కమిషన్లు తీసుకోవటము, బెనిఫిషరీకి అమౌంట్ చేరకపోవటం, ఇలాంటి అన్నిటినీ తీసేయడానికి డైరెక్ట్గా గవర్నమెంట్ ఏదైనా బెనిఫిట్ ప్రజలకు ఇవ్వాలి అంటే అవి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, దానికి డిబిటి యూస్ చేస్తారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ జనవరి 2013 స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్, మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తారు, అది ఒక 1000 రూపీస్ అయి ఉండొచ్చు, కానీ అందులో గవర్నమెంట్ ఒక 70 రూపీస్, 60 రూపీస్ సబ్సిడీ ఇచ్చింది, లేదా 100 రూపీస్ సబ్సిడీ ఇచ్చింది. మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఆటోమేటిక్గా ఆ సబ్సిడీ వస్తుంది. తర్వాత కొన్ని హౌసింగ్ లోన్స్ తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆవాజ్ యోజన అని ఉంటుంది, అందులో కూడా బెనిఫిట్ వస్తుంది, అది కూడా ఆటోమేటిక్గా డైరెక్ట్గా మీ అకౌంట్స్కి వస్తాయి. తర్వాత రైతులకి బెనిఫిట్ ఇస్తుంటారు, ఇలాంటివన్నీ కూడా డిబిటి ద్వారానే రైతు యొక్క లేదా ఆ వ్యక్తికి ఉన్న ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ డైరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇదే డిబిటి అంటారు. ఇవి ఇంప్లిమెంటేషన్లో ఛాలెంజెస్ ఏముంటాయంటే, అందరు బెనిఫిషియరీకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండకపోతే మనం వాళ్ళకి ఆ బెనిఫిట్ని ఇవ్వలేము. ఇది ఒక్క ఛాలెంజ్ తప్ప ఇంకే ఛాలెంజ్ లేదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.